ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య భాగంలో యేసు సిలువపై బల్లెముతో పోల్చినప్పుడు నీరు ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారిని సిలువ వేసిన తర్వాతి రోజు విశ్రాంతి దినము అనగా సబ్బాతు దినము కారణంగా యూదులందరూ కూడా పిలాతు యొద్దకు వెళ్ళి ఈ శవములు ఏవైతే ఉన్నాయో అవి సిలువ పైన ఉండకుండా, లేకపోతే సిలువ వేయబడిన మనుషులు సబ్బాతు రోజున వారికి ఉన్న ధర్మశాస్త్రము ప్రకారము ఏలాడకుండా ఉండులాగున వారిని ఎముకలు విరగగొట్టి చంపేయవలసిందిగా పిలాతు యొద్ద నుండి ఆర్డర్ తీసుకొస్తారు. ఆ కారణం చేత అక్కడున్న సైనికులు ఏం చేస్తారంటే, యేసుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగల యొక్క కాళ్ళు విరగొట్టి వారిని చంపివేయటం జరిగింది. అయితే యేసు యొక్క కాళ్ళు విరగొడదామని దగ్గరకు వచ్చేటోకి అప్పటికే ఆయన చనిపోయి ఉన్నాడని వారు గమనిస్తారు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఒక బల్లెమును ఆయన ప్రక్కలో గుచ్చటం జరుగుతుంది. అయితే అక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ బల్లెము యేసు ప్రక్కలో గుచ్చబడిందో రక్తము మరియు దాని వెంట నీరు బయటకు కారి వచ్చిందని భక్తుడు తెలియజేయటం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు మరి రక్తం వచ్చింది కరెక్టే, నీరు ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువారు సిలువలో మరణించుటకు ముందే ఎంతగానో ఆయన హింసించబడ్డారు, 39 కొరడా దెబ్బలు తిన్నారు, ఆయన ఎంతగానో వారు కక్షతో బాధించినట్టుగా అప్పటికే ఆయనలో ఉన్న ఫ్లూయిడ్ లెవెల్ అట్లనే ఆ బ్లడ్ లెవెల్ అంతా కూడా బాగా తగ్గిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆయన సిలువలో వేలాడటానికి ఇంకా ముందే చాలా ఆయన శరీరంలోని బ్లడ్ అంతా కూడా కోల్పోయినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే వేలాడదీసి ఆయనను సిలువపై ఉంచారు కదా, ఆ కారణంగా ఈ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్లూయిడ్ అంతా కూడా ఆ లంగ్స్లోకి వచ్చి డిపాజిట్ అయిపోవటం జరిగింది. అంతేకాకుండా చెస్ట్ క్లావిటీలో ఒక బ్లీడింగ్ రావటం కూడా జరిగింది. ఆ కారణం చేత శరీరంలో ఉన్న నీరంతా కూడా ఒక ప్రక్కన డిపాజిట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అందుకే ఎప్పుడైతే బల్లెముతో సైనికుడు పొడిచాడో రక్తముతో పాటు ఆ బ్లడ్ ప్లాస్మా అనగా ఆ నీరు బయటికి వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే మరి ఇది అర్థం ఏమిటి, దీని సూచన ఏమిటి, సాదృశ్య రూపం ఏమిటని మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే, యేసు ప్రభు యొక్క రక్తము విమోచనకు సాదృశ్యంగా ఉన్నది. అలాగే ఆ బయటకు వచ్చిన నీరు ఏదైతే ఉందో అది జీవమునకు అనగా నూతన జీవమునకు సాదృశ్యంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా ఒకవైపుగా జరిగిన విషయం ఏమిటంటే మన పాపములన్నీ కూడా తొలగించబడి మనం విమోచించబడ్డాం. రెండో వైపు మనం చూసినట్లయితే మనకి నూతన జీవము రావటం జరిగింది. నిత్యరాజ్యమునకు మనలను ఆ జీవము వారసులుగా చేయటం జరిగింది. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు గోధుమ గింజను గురించి. ఆయన చెప్తారు, ఈ గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడి చనిపోతేనే అది ఫలిస్తుంది కదా అని యేసు ప్రభు వారు ఉపమానాన్ని చెప్పడం జరిగింది. అవునండి, ఇప్పుడు గోధుమ గింజ ఏదైతే ఉందో దాని లోపల ఒక ఇన్నర్ షెల్ ఉంటుంది. ఆ షెల్లో ఒక లైఫ్ ఫోర్స్ ఉంటుంది, ఒక లైఫ్ ఎలిమెంట్ ఆ లోపల దాగి ఉంటుంది. అయితే ఆ గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడనంతసేపు, విరగొట్టబడనంతసేపు కూడా దానిలో ఉన్న జీవం అంతా కూడా ఆ ఒక్క గింజకే కన్ఫైన్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది భూమిలో పాతి పెట్టబడుతుందో, అది విరిగిపోతుందో, ఆ ఇన్నర్ షెల్లో ఉన్న జీవం బయటికి వచ్చి అది బహుగా ఫలించడానికి ఉపకరిస్తుంది అన్న ఉదాహరణను యేసు ప్రభు వారు ఇవ్వటం జరిగింది. ఆ గోధుమ గింజ ఎవరో కాదు, ఆయన అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఆయన మరణము ద్వారా రక్తము అనగా విమోచనే కాకుండా నీరు అనగా మనకి జీవము కూడా రావటం జరిగిందని మనము అర్థం చేసుకోవాలి. అందుకే కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు అంటాడు, నీ యొద్ద ప్రభువా జీవపు ఊట కలదు అని ఆయన అంటం జరిగింది. అలాగే జకరియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, మన పాపములు ప్రక్షాళన చేయబడుటకు, పరిహరించబడుటకు దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును అని యేసు ప్రభు యొక్క మరణ సాదృశ్య రూపాన్ని, దాని ద్వారా రాబోచున్న ఈ యొక్క న్యూ లైఫ్ అలాగే జీవము యొక్క రూపాన్ని భక్తులు పాత నిబంధన గ్రంథంలోనే చాలామంది ముందుగానే తెలియజేయడం జరిగింది. అయితే యేసు ప్రభువును ఎప్పుడైతే బల్లెముతో పొడిచారో ఆ రక్తము అలాగే నీరు కలిసి బయటకు రావడం జరిగింది. ఆ రక్తము విమోచనకు సాదృశ్యంగా ఉంటే ఆ నీరు నూతన జీవమునకు మనము అనుభవించబోవు నిత్య జీవమునకు సాదృశ్యంగా ఉందన్న విషయము మనకు అర్థమైంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఈ పరిచర్య కోసం మానక ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.